ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన మూడు అల్పపీడనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి అయితే గత పది రోజులుగా వర్షాలు లేవు రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొని ఉంది ఉదయం రాత్రి వేళలో విపరీతమైన చలి ప్రజల్ని ఇబ్బందులకు సమయంలో ఎండకాస్తుంది ఈ నేపథ్యంలో నేటి వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు ప్రస్తుతం తమిళనాడు దక్షిణ తీరంలో బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని చెప్పారు అది శ్రీలంకను ఆనుకొని ఉందన్నారు దాని ప్రభావంతో తమిళనాడు కర్ణాటకకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు తెలంగాణలో నేడు తేలికపాటి మేఘాలు వస్తూ పోతూ ఉంటాయన్నారు భారీ వర్షాలు కురిసే అవకాశం మాత్రం లేదన్నారు దక్షిణ రాయలసీమ ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రం జల్లులు కురుస్తాయని చెప్పారు ఇక తెలంగాణలో గాలి వేగం మరింత పెరుగుతోందని చెప్పారు రాష్ట్రంలో ప్రస్తుతం గంటకు పదిహేను కిలోమీటర్లుగా గాలి వేగం ఉందన్నారు తెలంగాణ ఉష్ణోగ్రత విషయానికి వస్తే మ్యాక్సిమం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉంటుందన్నారు అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం విపరీతమైన ఎండలు కాస్తున్నాయి ఖమ్మం మహబూబాబాద్ వంటి జిల్లాల్లో ముప్పై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్రంలో కొంత వేడి వాతావరణం ఉంటుందని చెప్పారు అయితే రాత్రిలు మాత్రం చలి తీవ్రత మరింత పెరుగుతుందన్నారు అందువల్ల చలి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు ఇక గత వందేళ్లలో అధిక ఉష్ణోగ్రతలు ఏడాది అటోబర్ నమోదైనట్లు ఐఎండి వెల్లడించింది పంతొమ్మిది నుంచి అక్టోబర్లో నమోదైన సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఒకటి పాయింట్ రెండు మూడు డిగ్రీల మేర పెరిగినట్లు చెప్పింది ఈ నెలలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా కొనసాగుతాయని అంచనా వేస్తోంది సాధారణ శీతాకాల ప్రభావం కనిపించదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ బలహీనపడడం పసిఫిక్ మహాసముద్రంలో లాలిన అభివృద్ధి కాకపోవడం బంగాళాఖాతంలో తుఫాన్లు వాయుగుండాల ఏర్పాటుతో గాలుల ప్రవాహం నిలిచిపోవడం ఇందుకు కారణంగా ఐఎండి వెల్లడించింది